ఇప్పుడు మనం ఈ లాకెట్ కి కూడా ఇప్పుడు మీరు వేసుకున్నారు కదా చోకర్ లాగా బీడ్స్ అలా కూడా సెటప్ చేసుకోవచ్చు దీనికి. సో చిన్న నెక్లెస్ చిన్న చోకర్ లాగా చేసుకోవచ్చు, ఇంతవరకు ఒక సెట్ చేయొచ్చు విత్ హోల్ ఎవ్రీథింగ్ ఒక సెట్ అవుతుంది. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మీ దగ్గర. జ్యువెలరీకి ఏమైనా ఇట్లా మల్టిపుల్ చేంజెస్తో అట్లా కావాలన్నా కానీ మా దగ్గరకు తీసుకురండి, మీకు డిజైన్ చేసి చేసిస్తాం. అండ్ ఈ బీడ్స్ కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్ బీడ్స్ ఉంటాయండి మా దగ్గర. ఓన్లీ బీడ్స్ తీసుకోవాలనుకున్నా కానీ మంచి ప్రెషియస్ బీడ్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి గోల్డ్ ప్రైసెస్ పెరిగిన కొద్దీ కొందరు ఏంటంటే బీడ్స్లో అట్లా కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు టు హ్యావ్ అ డిఫరెంట్ లుక్. ఇప్పుడు రెగ్యులర్గా మనకు పాతకాలం లాగా అన్ని పార్టీస్కి ఒకటే టైప్ జ్యువెలరీ ఎవ్వరు వేసుకోవట్లేదు. ప్రతి పార్టీకి మనం జ్యువెలరీ డిఫరెంట్గా ఉండాలనుకుంటున్నారు కాబట్టి మీకు ఇట్లా బీడ్స్తోని కొంచెం మంచి ప్లే చేసి డిఫరెంట్ లుక్ వచ్చేటట్టు మీ దగ్గర ఉన్న జ్యువెలరీని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అట్లా స్టైలింగ్ చేసి మేము సెట్ చేసిస్తాం. సో ఒకసారి డెఫినెట్లీ విజిట్ చేయండి, కన్సల్ట్ చేయండి మమ్మల్ని. సో వీ విల్ గివ్ యూ డిఫరెంట్ ఐడియాస్. అనిష గారు నెక్స్ట్ కలెక్షన్. ఇది రూబీ విక్టోరియన్ సెట్ అండి. మొత్తం పైన రూబీస్ వచ్చినాయి. ఈ రూబీస్ కూడా చాలా మంచి క్వాలిటీ బర్మీస్ రూబీస్ ఉన్నాయి దీంట్లో. లాకెట్లో ఒకటి గ్రీన్ స్టోన్ వచ్చింది. సో ఇట్స్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇట్లుంటే ఏంటంటే ఒకటే కలర్ సింగిల్ మోనోటోన్ కలర్గా కాకుండా ఇట్లా రెడ్ అండ్ గ్రీన్ రెండు వచ్చే వరకు చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇదేంటంటే చిన్న వెరీ సింపుల్ పీస్. కొందరికి ఇట్లా గాడిగా కనిపించొద్దు, మనకి నీట్గా ఉండాలి ఎలిగెంట్గా ఉండాలి అలా అనుకున్నప్పుడు ఇలాంటి పీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా మనకి రెగ్యులర్ మా దగ్గర అయితే చాలా మూవ్మెంట్ ఉంటుందండి. ఎక్కువ మంది ఏంటంటే మరీ ఇట్లా ఫ్లాషీగా అట్లా ప్రిఫర్ చేయరు, అట్లా ఉండకుండా నీట్గా ఉండాలి బాగుండాలనుకుంటే ఇది బాగా ప్రిఫర్ చేస్తారు. ఇది చూస్తే రెండు జ్యువెలర్స్ అనిపిస్తుంది. ఇదేమో ఇది ఒకటి బాగా హైలైట్ అవుతుంది, వైట్ది లైట్ గా ఉండడం వల్ల ఇది ఇంకో లేయర్. సో వైట్ది కొంచెం తక్కువ ఉన్నా కానీ దాంతో షైన్ చాలా బాగా వస్తుంది. మనం పెట్టుకున్నప్పుడు ఆ వైట్ మిర్రర్ ఫీల్ కనిపిస్తుంది, కాకపోతే అందులో మనం కనిపించము, మిర్రర్ లాగా అనిపిస్తుంది. సో ఇట్స్ అ వెరీ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పీస్ అనమాట ఇట్లాంటిది. దీనికి ఇయర్రింగ్స్ వచ్చేసి సింగిల్ కలర్లో ఇచ్చాం. సో దాట్ మీరు ఈ సెట్ కానీ కాదు, ఇయర్రింగ్స్ ఏంటంటే జనరలీ అన్నిటికీ మ్యాచ్ అయిపోవాలనుకుంటారు కదా. సో ఓన్లీ ఇయర్రింగ్స్ వేసుకోవచ్చు, అట్లా డిఫరెంట్ స్టైల్ చేయొచ్చు. ఇది ఇట్లా సింగిల్ కలర్ ఇచ్చాము. నైస్. ఇది చూస్తే సైడ్ నుంచి ఇది ఒక్కటి ఇలా బయటికి అనిపిస్తుంది, డిఫరెంట్ స్టైల్ ఇది. యా పాప. సో ఇది మొత్తము అదండి, అంటే క్లిప్ అది వచ్చింది వెనకాల. మనం ఇయర్ కి పెట్టుకుంటే బాగా సెట్ అవుతుంది. చాలా డిఫరెంట్ అన్నమాట, రెగ్యులర్ చూసే ఇయర్ రింగ్స్ కంటే ఇవి డిఫరెంట్ గా. స్టడ్ పెద్దగా వచ్చి కింద హ్యాంగింగ్ కొంచెం ఇట్లా టోన్ డౌన్ లాగా అయింది. సో మంచి విక్టోరియన్ కలెక్షన్ చూపించారు. మంచి ప్రిన్సెస్ లుక్ రావాలి అంటే ఖచ్చితంగా విక్టోరియన్ కలెక్షన్ పెట్టుకోవాల్సిందే. ఆవిడ చెప్పారు ప్రీ రిలీజ్లో ఆడియో లాంచ్లో హీరోయిన్స్ వేసుకునే మంచి కలెక్షన్ ఇవే అనమాట. రూబీస్తో ఉండే కలెక్షన్నే వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మంచి అంటే అట్రాక్టివ్గా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. పార్టీ లుక్ కావాలంటే ఖచ్చితంగా ఈ కలెక్షన్ యూజ్ చేయాల్సిందే. మీరేం చెప్తారు? ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ చూడాలనుకుంటే మా స్టోర్కి ఒకసారి విజిట్ చేయండి. డెఫినెట్లీ మణికొండ అండ్ సంతోష్ నగర్ టూ బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడికైనా రావచ్చు. సో మంచి డిజైనర్ కలెక్షన్ ఉంటుంది, ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ అప్డేట్ చేస్తుంటాము. మీకు ఏదైనా డిజైన్ కావాలనుకున్నా కానీ మీ దగ్గర మీరు ఆన్లైన్లో చూసినా కానీ ఏదైనా డిజైన్ ఎస్టిమేషన్స్తో పాటు మీకు ఎవ్రీథింగ్ గైడ్ చేసి మీకు ఆర్డర్ మీద ఐటమ్ చేసి ఇచ్చేస్తాం. సో డెఫినెట్లీ విజిట్ చేయండి స్టోర్కి. ఎస్, డెఫినెట్గా విజిట్ చేయండి. సంతోష్ నగర్ అండ్ మణికొండ బ్రాంచ్లో మీ ఇష్టం వచ్చిన బ్రాంచ్కి వెళ్ళండి అండ్ ఈ కలెక్షన్ని చూసి పర్చేస్ చేయండి.